हेलो वेलकम बैक टू मई चैनल वाहिदा टॉक्स तेलुगु ईरोज मन चैनल्लो ओक व्लॉग अदेंटी अंटे मेमु नाइट पेत्ताडपल्ली नुंची अम्मवालिंटिकि एलूरु वच्चामंडी सो मार्निंग एलूरु टू विजयवाड़ वेल्तुन्नामु एंदुकु अंटे तर्वात चेप्तानु सो अला मेमु विजयवाड़ वेल्ले दारिलो अदंता वट्लूरु गेट सो सर्सीआर्कि संबंधिंचिन కాలేజెస్ అన్నీ కూడా ఈ వట్లూరులోనే ఉంటాయండి వాళ్ళ క్యాంపస్లు అన్నీ కూడా సో అలా ఒక మాస్క్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే మన హెయిర్కి కానీ మన ఫేస్కి కానీ ఏం కాకుండా ఉంటుందని చెప్పి చలిగాలి కూడా రాదు అని చెప్పి పెట్టుకున్నాము సో అలా ఆ విజయవాడ వెళ్ళే దారిలో ఇదంతా కూడా రోడ్డు చల్లని వాతావరణం చలి ఇవంతా కూడా సో అది విజయవాడ ఎయిర్పోర్ట్ గన్నవరంలో విజయవాడ ఎయిర్పోర్ట్ అండి అది సో మనం విజయవాడ దాటేసి వెళ్తూ ఉన్నాము ఫంక్షన్కి సో మధ్యలో చాలా చలిగా ఉంది మేము మార్నింగ్ 7కి బయలుదేరాము అయినా చలి తగ్గలేదు చలిగానే ఉంది సో ఒకసారి బైక్ జర్నీ కదండి నాకు ఒకసారి ఆపని చెప్తే మధ్యలో దారిలో ఒకసారి ఆపారు సో కావాలని నేను వీడియో తీస్తున్నానని తను వాకింగ్ మార్చి మరీ వస్తున్నారు గన్నవరం దగ్గర కదా సో ఫ్లైట్ వెళ్తుంది చూడండి పైన సో అదంతా కూడా మనం దారి మధ్యలో వెళ్ళేటప్పుడు వ్యూ ఇప్పుడు మనం ఫస్ట్ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేస్తామండి అయితే డ్రెస్సింగ్ చేసుకోలేదు సో బాబులు మమ్మల్ని చూసి యాష్ గాడు ఆరుగాడు మమ్మల్ని చూసి పరిగెత్తుకుని వచ్చేసాడు సో చెల్లి వాళ్ళ రూమ్ అదంతా నేను అదుగోండి ఆ డ్రెస్లో వెళ్ళాను ఇప్పుడు నేను శారీలో రెడీ అవ్వాలి సో మేము వెళ్ళేటప్పటికి చెల్లి సో పాయసం రెడీ చేసి ఉంచింది తను జడాన్ని వేసుకుంది కానీ ఇంకా శారీతో రెడీ అవ్వలేదు అదిగోండి మేము అలా రెడీ అయిపోయాము ఫంక్షన్కి వచ్చేసాం మా చెల్లి తను అలా వెళ్తుంది కదా అదిగోండి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా షకర్ మామ వాళ్ళ ఇల్లు సో అప్పలో ఫిష్లో చెప్పాను కదండి షకర్ మామ అని సో వాళ్ళ ఇల్లు ఇదంతా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ షకర్ మాము మీరు మొన్న పొలిటికల్కి సంబంధించి విన్ అయ్యారు కదా సో మీ పొలిటికల్ లైఫ్ అంతా కూడా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదంతా షకర్ మామ వాళ్ళ ఇల్లు సో నేను డోర్ తీసి లోపలికి వెళ్తాను చూడండి సో అది అదంతా మెయిన్ డోరు లోపలికి వెళ్ళగానే మనకి పొడవుగా ఒక హాల్ కనిపిస్తుంది అదంతా పొడవు హాలు 2 బెడ్రూమ్స్ ఉంటాయి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి సో అదంతా కూడా హాల్ ఆయనే శకర్ మాము వెనకాల స్పెట్స్ పెట్టుకుని ఉన్నారు కదా అమ్మ చెల్లి నా ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు సో ఇప్పుడు నేను మిమ్మల్ని మెయిన్ బెడ్రూమ్లోకి తీసుకెళ్తాను నేను అంతలా తీయలేదు కానీ లైట్గా తీసానండి అదంతా కూడా మెయిన్ బెడ్రూమ్ ఆవిడ ఇంటికి యజమానురాలు గారు శకర్ మాము వాళ్ళ వైఫ్ సో బానిపిన్ని మేము అలా వెళ్తూ ఉన్నాము అదంతా కూడా దానిలో ఉండే ఒక కబోర్డ్ సో ఫంక్షన్ అయితే చెప్తాను పంచల్ ఫంక్షన్ అండి అదిగోండి వాడికి అనుకుంటున్నారా వాడికి కాదు చాలా చిన్న చిన్న పిల్లలకండి పంచల్ ఫంక్షన్ సో ఎవరికంటే చూపిస్తాను ఉండండి ఆ పిల్లలు వస్తున్నారు వెనకాల వచ్చేసాడు చిన్న బాబు వచ్చాడు చాలా చిన్ని బాబు అండి చిన్న చిన్ని పిల్లలకి పంచల్ ఫంక్షన్ చేస్తున్నారు వెనకుండి వాడు రావట్లేదు సో ఈ చిన్న తమ్ముడికి అలానే వీళ్ళ అన్నయ్యకి ఫంక్షన్ చేస్తున్నారు పంచల ఫంక్షన్ సో ఇదిగోండి వీడు పెద్దవాడు నా లెఫ్ట్ సైడ్ ఉన్నవాడు పెద్దవాడు ఇటు సైడ్ చిన్నవాడు వాళ్ళిద్దరికీ మా శకర్ మామ వాళ్ళు పంచల ఫంక్షన్ చేస్తున్నారు అమ్మమ్మ వాళ్ళు చేయాలి కదా సో అందుకని శకర్ మామ వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు మమ్మల్ని అందరినీ కూడా నుంచోపెట్టి ఫొటోస్ తీస్తున్నారు అందుకని మేము అక్కడ హడావిడిగా ఉన్నాము అంతా కూడా చాలా బాగా జరిగింది సో పైకి వెళ్ళిన తర్వాత అమ్మవాళ్ళు ఎలా అక్షింతలు వేశారు ఏంటో నేను మీతో షేర్ చేసుకుంది సో అదంతా పైన అలా డెకరేషన్ చేశారండి అమ్మ నాన్న ఇప్పుడు వెళ్ళి అక్షింతలు వేసి వస్తారు సో నేను వేసిన అక్షింతల క్లిప్పు నా మెమొరీ ఫుల్ అయిపోయిందండి ఫోన్ది అవి డిలీట్ అయిపోయాయి అన్నీ కూడా అమ్మ చెల్లి వేసినవి మాత్రమే ఉన్నాయి వీడియో క్లిప్స్ సో అమ్మ నాన్న తనకి రింగ్స్ తీసుకున్నారండి మా తమ్ముళ్ళిద్దరికి చెరుకు ఒక రింగ్ తీసుకున్నారు సో అలా గిఫ్ట్ వాళ్ళకి చేతులకు పెట్టేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చెల్లి వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్నారు అక్షింతలు వేయడానికని చెల్లి మా మర్తి గారు అలానే మా ఇద్దరి అబ్బాయిలు సో ఇద్దరికి అక్షింతలు వేసిన తర్వాత
వాళ్ళు కూడా ఫోటోలు దిగారు. దీని నెక్స్ట్ క్లిప్ నాదైతే, నాది డిలీట్ అయిపోయిందండి, అందుకే పెట్టట్లేదు. సో షకార్ మామ వాళ్ళ ఫ్యామిలీ అంటే పంచులు వేయించింది ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మేనమామ. సో ఈ ఫంక్షన్ అయితే బాగా జరిగింది. ఈరోజు వ్లాగ్ ఇదే. సో ఎలా జరిగింది, ఏంటి, నేను అక్కడ ఎలా ఎంజాయ్ చేశాను, ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, అందుకే ఈ వీడియో చేశాను. మా చెల్లి వాళ్ళ హస్బెండ్ సో లంచ్కి వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. సో మా మరిది గారు, అమ్మ, నాన్న, మా ఆయన వీళ్ళు నలుగురు లంచ్ చేసేస్తున్నారండి. పాపం మా పిల్లలు కొంచెం అల్లరి ఎక్కువగా చేస్తారు, పిచ్చి పిల్లలు. సో వాళ్ళు తినేసిన తర్వాత మేము తినాలి, లేకపోతే చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. మా పిల్లలతో తింటే చాలా అల్లరి చేసేస్తారు నలుగురు కలిస్తే. సో మేము లంచ్ కోసమని కూర్చున్నాము. సో లంచ్లో ఏమేమి ఐటమ్స్ వేసారు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. జిలేబీ వాళ్ళే తయారు చేశారండి మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా. ఇది జున్ను అంట, చాలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, మిల్క్ జున్ను అంట. సో చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. అలానే పలావ్, గోంగూర చికెన్, మటన్, పెరుగు చట్నీ, సో అది చికెన్ ఫ్రై. సో ఫుడ్ అయితే చాలా బాగుంది, తినేసాము. తినేసిన తర్వాత ఫొటోస్ అన్నీ దిగేసి అంతా అయిపోయిన తర్వాత మా దినిష వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అని చెప్పి వెళ్తున్నామండి. మా అక్కడ ఫంక్షన్ దగ్గర నుండి దినిష వాళ్ళ ఇల్లు చాలా దగ్గరగా ఉంటుంది. ఇదివరకు అక్కడ ఎమ్మెల్యే అంటండి, దేవినేని రాజా గారంట. సో షకర్ మాము పొలిటికల్కి సంబంధించిన పొలిటీషియన్ కాబట్టి ఆయన కూడా వచ్చారు. ఇదివరకు పాస్ట్లో ఆయన ఎమ్మెల్యే అంట, సో అందుకని ఆయన కూడా వచ్చారు, రాజాబాబు గారు. సో దినిష వాళ్ళ ఇంటికి వెళ్ళాం. దినిష అక్కడికి అటెండ్ అవ్వలేదు, వేరే ఫంక్షన్కి, వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఫంక్షన్కి వెళ్ళింది. సో మమ్మల్ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది దినిష. అలా దినిష వాళ్ళ ఇంటికి వచ్చి కొంచెం సేపు ఉన్న తర్వాత మా దినిష గారు అక్కడ హోమ్ మేడ్ ఆవిడ చేతులతో ఆవిడే ఆనియన్ పకోడీ వేసి టీ పెట్టారు. సో అది తినేసిన తర్వాత వచ్చేసాం. సో కిచెన్లో ఇంటి ఇల్లాలు దినిష గారు టీ పెడుతూ ఉన్నారు. సో తాగేసి అందరం అక్కడ నుండి వచ్చేసాం. సో ఈ వీడియో ఇలా సాగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.